ఇప్పుడు జీకే బై బీకే వారి యూట్యూబ్ ఛానల్ కాంపిటీటివ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో చారిత్రక విభాగానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఏం చర్చించబోతున్నాం ఏం చెప్పుకోబోతున్నాము అని అంటే ప్రధానంగా ఇంతవరకు ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాసులో రాజకీయ చరిత్ర గురించి చదువుకున్నాం ఇప్పుడు గుప్తుల యొక్క పరిపాలనా కాలం గురించి మనం చదువుతున్నాము ఏం చదువుతున్నాం స్టూడెంట్స్ గుప్తుల పాలనా విధానం గురించి చదువుతున్నాం సరే ఇందులో కొన్ని మాత్రమే చాలా కాంపిటీటివ్ పరంగా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి వాటి గురించి మనం వివరించుకుందాం ప్రధానంగా గుప్తుల కాలంలో దాదాపుగా 160 నుంచి 170 సంవత్సర కాలం ఒక సుదీర్ఘ కాలంగా పరిపాలించినటువంటి గుప్తులు ఒక అద్వితీయమైనటువంటి పాలనా విధానాలను ప్రవేశపెట్టారు భారతీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వర్ణయుగము అనేటటువంటి పదాన్ని ఉపయోగించింది ఏ పాలకులకు తెలుసా గుప్త పాలకులకు గోల్డెన్ ఏజ్ అంటారు అంటే ఏంది గోల్డెన్ ఏజ్ అంటే బంగారం దొరికిందా స్టూడెంట్స్ ఆ పాలనా కాలంలో బంగారం ఏమన్నా విరివిగా దొరికిందా చరిత్రలో అనేకమైనటువంటి కొత్త సంఘటనలు జరుగుతుంటాయి కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి మీకు యూరోప్ కాంటినెంటల్ గురించి చదివేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి ఈ ప్రపంచంలో మొట్టమొదటి అగ్రరాజ్యం ఏంది అనుకున్నారు అగ్రరాజ్యం స్పెయిన్ తర్వాత ఏంది స్పెయిన్ తర్వాత ఏం వచ్చింది బ్రిటన్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం తర్వాత వచ్చింది అమెరికా అవునా కాదా స్పెయిన్ వెండి ప్రవాహం జరిగింది వెండి ప్రవాహం అంటే వెండి బాగా నీటి వలె ప్రవహించలే వెండి అనేది వెండి ఖనిజం బాగా దొరికింది ఆర్థికంగా స్థిరపడరు అంతే ఇక్కడ నేను అనేది కూడా అదే స్వర్ణయుగము అని అంటే స్వర్ణయుగం అంటే బంగారం బాగా లభించింది ఏమో అని కాదండి గుప్తులు పరిపాలనా కాలం జరుగుతున్నటువంటి సందర్భాలలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించటమే స్వర్ణయుగం రెండో విషయం ఏంటంటే శాస్త్రీయమైనటువంటి అంటే వైజ్ఞానిక పరమైన విషయాలు ఇక్కడ తెలియవచ్చుతున్నవి గొప్ప గొప్ప సైంటిస్టులు అవతరిస్తారు ప్రకృతిపై దృష్టి సారిస్తారు దేవాలయాల నిర్మాణం చేపట్టారు అర్థమవుతున్న అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి ఉన్నది కాబట్టి దీనిని స్వర్ణయుగం అనటంలో తప్పే ఉంది అనొచ్చు అట్లనే మొఘల్ సామ్రాజ్య చరిత్ర చదివేటప్పుడు షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని కూడా స్వర్ణయుగంగానే కీర్తించారు ఓకేనా స్టూడెంట్స్ ఆ మాదిరిగా స్వర్ణయుగంగా దీన్ని కీర్తించడం జరుగుతుంది చరిత్రకారులు అలాంటి గుప్తుల యొక్క పరిపాలనా కాలాన్ని ఉదాహరణకు ఎలా పోల్చారు చూడండి గ్రీకు దేశంలో పెరిక్లెస్ అనేటటువంటి వాడి యొక్క పాలనా కాలంతో పోల్చారు పెరిక్లెస్ అనేటటువంటి వాడు గ్రీకులో గొప్పగా పరిపాలించాడని సేమ్ అదే మాదిరిగా గుప్తులు కూడా పరిపాలించారని చెప్పేసి పోల్చారు రెండోది రోమ్ దేశంలో అగస్టస్ అనేటటువంటి వాడి పాలనా కాలంతో పోల్చడం జరిగింది అదే మాదిరిగా ఇంగ్లాండ్లో ఎలిజబెత్ రాణి పాలనాకాలంతో పోల్చారు అదే మాదిరిగా గుప్తులు గ్రీకు పెరిక్లెస్ రోమ్ అగస్టస్ ఇంగ్లాండ్ ఎలిజబెత్ పాలనాకాలతో సరితూగల పాలనాకాలమే గుప్తుల యొక్క పరిపాలనా కాలం గుప్త పాలన గురించి మనకున్న ఆధారాలు ఏంది పురావస్తు ఆధారాలు అనేవి కోకొల్లలు ఇంతకుముందు మనం చదువుకున్నాం అలహాబాద్ ప్రశస్తి కానివ్వండి సాంచి శాసనం కానివ్వండి మధుర శాసనం కానివ్వండి మెహరౌలి ఉక్కు స్తంభ శాసనం కానివ్వండి అదే మాదిరిగా పాలకులు విడుదల చేసినటువంటి నాణ్యములే కానివ్వండి వీటన్నిటికన్నా ఒక ఎత్తు గుప్తుల యొక్క పరిపాలన గురించి ఎక్కువగా చెప్పిన ఏకైక గ్రంథం ఏంటి అని అంటే కామందకుడు అనేటటువంటి కవి రాసినటువంటి నీతిసారం అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథమే గుప్తుల గురించి ఎక్కువగా చెప్తున్నటువంటి గ్రంథంగా మనకు ఇక్కడ వివరిస్తుంది రెండోది గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో మొత్తం రాజు యొక్క విధానం ఏంది టోటల్గా ఐదవ ధర్మాలకు అనుగుణంగానే హిందూ ధర్మాలకు అనుగుణంగానే పరిపాలన అనేది కొనసాగించినట్టుగా రాజు దైవాంశ సంబూతుడు అనేటటువంటి పద్ధతిలో కొనసాగించినట్టుగా మరి అదే మాదిరిగా
మంత్రిపరిషత్ ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగించినట్టుగా కేంద్రీకృతమైనటువంటి కేంద్రీకృత విధానాలను అవలంబించి గొప్ప పరిపాలన అందించినట్టుగా మనకు చరిత్రలో తెలియొచ్చున్నది. సచివ అమాత్య లాంటి మహాప్రధాని మహాప్రధాని లాంటి వారి యొక్క మంత్రిపరిషత్ పర్యవేక్షణలో చక్రవర్తి గొప్పగా పరిపాలిస్తాడు. చక్రవర్తి హైందవ ధర్మాలను అనుసరించాడు అని అంటే కొన్ని బిరుదులు కూడా మనకు తెలియొచ్చున్నవి. మహారాజాది రాజు, రాజాది రాజా, ఇలాంటి బిరుదులు ఏతనో హిందూ చక్రవర్తులకు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అలాంటి బిరుదులతోటి వీళ్ళు బాధ్యత స్వీకరించి పరిపాలన కొనసాగించడం మనకు చరిత్రలో చూడటం జరుగుతుంది. గుప్తుల యొక్క పరిపాలన కాలం చదివేటప్పుడు ఇలా వీళ్ళే కాదు, కొంతమంది ఉద్యోగులు కూడా పూర్తిగా పాలకుడికి సహాయ సహకారాలు అందిస్తారు. అందులో మీకు ప్రధానంగా మహాసంధి విగ్రహ, మహాసంధి విగ్రహ యుద్ధ వ్యవహారాలు చూసేటటువంటి ఆయన, మహాబలాధికృత దాన్ని ఏమంటే సైనిక వ్యవహారాలు పర్యవేక్షించేటటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇంకా కొంతమంది బలాధికృత అని చెప్పేసి కొంతమంది కంచుకి అనేటటువంటి వాడు, మంత్రులకు వాళ్ళకు సంధానకర్తగా వ్యవహరించేటటువంటి వాడు కంచుకి అనేటటువంటి వాడు, ఇలా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా అతనికి సహాయ సహకారాలు అందించి గొప్ప పాలనను కొనసాగించడంలో ఇతోధికంగా తోడ్పడేటువంటి సంఘటన మనం గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో చూడవచ్చు. అలాంటి గుప్తులను కేంద్రీకృతమైన పాలనలో గుప్తుల్ని రాష్ట్రములుగా విభజించారు. రాష్ట్రములుగా ఈ రాష్ట్రములు ఏమన్నారు తెలుసా? భుక్తులు. ఏమన్నారండి? భుక్తులు. ఈ భుక్తులపై అధికారి ఎవరో తెలుసా? పాలకుడు ఉపరిక లేదా భోగపతి. ఉపరిక లేదా భోగపతి. అదేవిధంగా భుక్తి తర్వాత విషయము, విషయము, విషయపతి, విషయపతి. అటు తర్వాత విత్తి. విత్తి అంటే కొన్ని గ్రామాల సముదాయమే విత్తి. తర్వాత గ్రామము, గ్రామాలు, గ్రామిణి. గ్రామిణి అనేటటువంటి వాడు పరిపాలిస్తున్నాడు గ్రామంలో. అర్థమవుతుందా? ఈ గ్రామమే కాదు, తర్వాత నగరపాలన కూడా ఉన్నట్టుగా మొదల కాలం నగరపాలన చదివినా కాదు, అట్లనే ఇక్కడ నగరపాలనలో నగర శ్రేష్ఠి. ఇతని యొక్క బాధ్యత ఏందనుకున్నారు? నగర శ్రేష్ఠి యొక్క బాధ్యత వర్తక సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. నగర శ్రేష్ఠి శార్దవాహ. శార్దవాహ అంటే ఆ వాణిజ్య సముదాయాలు ఎత్తున వాటికి రక్షకుడిగా ఉండేటటువంటి వాడు. అదేవిధంగా ప్రథమ కులిక. ప్రథమ కులిక అంటే కులిక పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఉండేటటువంటి వాడు. ప్రథమ కాయస్థ. ప్రథమ కాయస్థ అనేటటువంటి వాడు లేఖకుడు, లెక్కలు చూసేటటువంటి వాడు. ఈ విధంగా నగరపాలన కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. భుక్తి, విషయము, విత్తి, గ్రామాలు. ఇక్కడే ఈ గ్రామాల వ్యవస్థ చదివేటప్పుడే ఫ్యూడలిజం అనేది వచ్చింది. దాన్నే తెలుగులో ఏమంటారంటే భూస్వామ్య పద్ధతి. భారతీయ చరిత్రలోని మొట్టమొదటిసారిగా ఫ్యూడలిజం ఎక్కువగా కనపడేటువంటి పాలన గుప్తుల యొక్క పరిపాలనా కాలం నాడే మనకు ఎక్కువగా తెలియవచ్చుచున్నది. ఇగో ఈ ఇది ఒక అంశం, ఇది ఓన్లీ పాలనాపరమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. అటు తర్వాత ఆదాయం. గుప్తుల యొక్క ఆదాయం ఎలా ఉన్నది? ఆర్థిక విధానం ఎలా ఉన్నది అని అంటే 1/4, 1/3, 1/6 తో పన్నులు అనేవి వసూలు చేసినట్టుగా, వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా, సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయటమే మనకు అర్థమవుతుంది. ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయాన్ని ఇక్కడ వీళ్ళు కొనసాగించారేమో అని చెప్పేసి. అదే మాదిరిగా వాణిజ్యపరమైనటువంటి విషయాలు కనుక చదువుకునేటప్పుడు తామ్రలిప్తి, కళ్యాణ్ లాంటి ఓడరేవుల గుండా విదేశీ వ్యాపారాన్ని కొనసాగించినట్టు మనకు తెలియవచ్చుతున్నది. అదేవిధంగా పన్నుల రూపంలో కార, విష్టి, కార, విష్టి, హిరణ్య, కార, విష్టి, హిరణ్య లాంటి పన్నులు అనేవి ఇక్కడ వసూలు చేసినట్టు మనకు తెలియవచ్చుతున్నది. అలాంటి పన్నులు వసూలు చేశారు వీళ్ళు అని చెప్పేసి. ఇలాంటి పన్నులు వసూలు చేయడం కోసం ప్రత్యేకంగా గౌల్మిక, ధృవాధికారణ లాంటి అధికారులు పన్నుల్ని వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా చూపినట్టుగా మనకు తెలియవస్తున్నది. వీరిక్కడ నాణ్యములు ఏది ఉపయోగించారు? దీనార్ బంగారు నాణ్యం, రూపిక వెండి నాణ్యం, కౌరీలు గవ్వలు. గవ్వలను కూడా వీళ్ళు నాణ్యముల రూపంలో ఉపయోగించినట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను వీళ్ళు రూపొందించినట్టుగా మనకు తెలియవచ్చుతున్నది. ఒక చిన్న అంశం.
రెండోది సైనిక వ్యవస్థ అనేది బలమైన సైనిక వ్యవస్థని వీళ్ళు రూపొందించుకొని ఉంటారు అని చెప్పడం మహాబలాధికృత యొక్క నాయకత్వంలోనే ఇది సైనిక దళాలు అనేవి నడుస్తుంటాయి అని చెప్పేసి మనం చదువుతుంటాం స్టూడెంట్స్. దీనిలో మత వ్యవస్థ అనేది అత్యంత కీలకమైనటువంటిది. గుప్తుల యొక్క పరిపాలనా కాలం నాడు హైందవ మత విధానం అనేది స్వర్ణయుగం పట్టింది. దానికి వైదిక మతం హిందూ మతంగా అవతరిస్తుంది. వైదిక మతం హిందూ మతంగా అవతరిస్తుంది. విష్ణువుని ఆరాధించడం, నారాయణుడిగా ఆరాధించడం, శివుణ్ణి ఆరాధించడం, బ్రహ్మను ఆరాధించడం, లక్ష్మిని ఆరాధించడం, పార్వతిని ఆరాధించడం, ఒక రకంగా విష్ణుమూర్తిని, ఎందుకంటే రెండో చంద్రగుప్తుడు కూడా విష్ణుమూర్తి యొక్క భక్తుడే, విష్ణుమూర్తిని దశావతారాలలో చూపించేటటువంటి విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. ఉన్నటువంటి పాలకులందరూ కూడా హిందూ దేవాలనే ఎక్కువగా ప్రార్థించినట్టుగా మనకు తెలియవచ్చున్నది. అది కేవలం ఒక రకంగా స్వర్ణయుగంగా వర్ధినటువంటి కాలంగా చెప్పవచ్చు వైదిక మతానికి. ఆ మత విధానం ఇక్కడ మనకు కనపడుతుంది స్టూడెంట్స్. రెండోది సామాజిక వ్యవస్థ గురించి. సామాజిక వ్యవస్థ గురించి కేవలం నవరత్నములలో ఉన్నటువంటి అమరసింహుడు అనేటటువంటి కవి అమరకోశం అనేటటువంటి సంస్కృతపరమైన నిఘంటు గ్రంథాన్ని రాశాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృతపు నిఘంటు గ్రంథమే అమరకోశం. ఆ అమరకోశంలో సామాజిక వ్యవస్థ గురించి తెలియజేశాడు. ఏం లేదండి, చాతుర్వర్ణ వ్యవస్థ ఉందని, బ్రాహ్మణులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని, వైశ్యులు వ్యాపార వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్నారని, శూద్రులు యథావిధంగా దూర ప్రాంతాలకు ఉన్నారని, దీనిలో భాగంగానే వారిని ఊరుకు దూరంగా ఉంచినట్టు మనం చూస్తూ ఉంటాం. అది మలివేద కాలంలో మనం చూసినట్టుగానే ఇక్కడ కూడా అంటే బ్రాహ్మణాధిక్యత అనేది ఎక్కువగా ఉన్నట్టుగా, స్త్రీకి స్వేచ్ఛ లేదు. రెండో విషయం, భానుగుప్తుడి కాలంలో వేయించినటువంటి ఎరాన్ శిలాశాసనం ఏదైతే ఉందో, ఈ ఎరాన్ శిలాశాసనంలో సతీసాగమన వ్యవస్థ అనేది ఉన్నదని, దేవాలయాల నిర్మాణం చేపట్టారని, ఆ దేవాలయ నిర్మాణంలో దేవదాసి వ్యవస్థ అనేది ఒకటి వచ్చిందని, దేవదాసి వ్యవస్థకు మూలం గుప్తుల యొక్క పరిపాలనా కాలం నుంచే స్టార్ట్ అయిందని చెప్పేసి సామాజిక వ్యవస్థలో మనం చదువుతుంటాం స్టూడెంట్స్. ఉన్నత కుటుంబీకులు, కింది స్థాయి కుటుంబీకులు, భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కులాల ఆవిర్భావం ఎక్కువగా ఉంటుంది, అవి పెట్టేగిపోతాయి. కులాల ప్రాధాన్యత అనేది విపరీతంగా గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో విపరీతంగా మనకు కనపడుతుంది. గ్రామాలలో భూస్వామ్య వ్యవస్థ అనేది కనపడుతుంది ఎక్కువ. ఫ్యూడలిజం అనేది ఎక్కువగా ఇక్కడికి వచ్చినట్టుగా మనకు తెలియవస్తున్నది. అది అమరకోశంలో అమరసింహుడు అద్భుతంగా సామాజిక వ్యవస్థను వివరించినటువంటి దాఖలాలు మనకు అక్కడ కనపడుతున్నాయి. రెండోది సాహిత్యం. ఇక ఒక రకంగా చెప్పాలంటే అత్యంత కీలకమైన అంశాలు ఇక్కడే వస్తాయి పోటీ పరీక్షలలో. గుప్తులలో పరిపాలనా విధానం గురించి చదివేటప్పుడు ఎక్కువగా బిడ్స్ వచ్చే అంశం ఇదే, సాహిత్యం. నవరత్నముల గురించి ఇంతకుముందు చదువుకున్నాం. గుప్తుల కాలంలో, రెండో చంద్రగుప్తుల పరిపాలనా కాలంలో నవరత్నములు ఉన్నారు. కాళిదాసు, క్షిపణికుడు, బేతాళభట్టు, ధన్వంతరి, వరరుచి, వరాహమీరుడు, ఘటఘర్షకుడు, అమరసింహుడు, ఏమండి, ఇలా 9 మంది కవులు ఉన్నారు. ఈ 9 మంది కవులలో కాళిదాసు గొప్ప కవి. ఆయన సంస్కృత నాటక గ్రంథాలు రాశాడు సంస్కృత భాషలో. అందులో ప్రధానంగా అభిజ్ఞాన శాకుంతలం, ఏ గ్రంథం అండి అది, సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గ్రంథం ఇది. ప్రపంచంలో చాలా దేశాలలో వాళ్ళ భాషల్లో దాన్ని ట్రాన్స్లేషన్ చేయించుకున్నారు, తర్జుమా చేయించుకున్నారు. శకుంతల దుష్యంత మహారాజుల యొక్క స్టోరీనే, జీవితాన్ని వివరించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అభిజ్ఞాన శాకుంతలం. రెండోది మాలవికాగ్నిమిత్రం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులో చెప్పాను శృంగులకాడ. మాలవికాగ్నిమిత్రం అనేది అగ్నిమిత్రుడు, మాలవిక ప్రణయ వృత్తాంతం గురించి వివరించేది మాలవికాగ్ని మిత్రం అనేటటువంటిది. విక్రమూర్వశీయం ఇలా 30 మంది సూర్య వంశీయులకు సంబంధించినటువంటి రాజుల గురించి వివరించేటటువంటిది ఒకటి. ఇలా అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, విక్రమూర్వశీయం. కావ్యాల రూపంలో రఘువంశం ఉంది, ఋతు సంహారం ఉంది, మేఘ సందేశం ఉంది. ఇవన్నీ ఎవరు రాశారనుకున్నారు? మహాకవి కాళిదాసు చే విరచితమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలు ఇవి. అందులో మేఘ సందేశం గొప్పది, రఘువంశం గొప్పది. ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలు ఆయన చేతిలో వ్రాయబడ్డాయి. ఇదొక సాహిత్యపరమైనటువంటి అంశం. రెండోది దేవీ చంద్రగుప్తం అనేటువంటి సంస్కృత నాటకం. ఎవరు రాశారు దీన్ని? విశాఖదత్తుడు. అదేవిధంగా ముద్ర రాక్షసం. ఇంకో విషయం ఏంటంటే మృచ్ఛకటికం అనేది చాలా ఇంపార్టెంట్. మృచ్ఛకటికం శూద్రకుడు రాశాడు.
వృక్షకటకం అంటే ఏంది ఇక్కడ చిన్న మట్టి బండి వసంతసేన ప్రణయ వృత్తాంతం గురించి వివరించేటటువంటి గొప్ప గ్రంథం ఇది సాహిత్యపరమైనటువంటిది బాణుడి భాసకవి వాసవదత్త సుబంధుడి వాసవదత్త అని చెప్పేసి మనం చదువుకుంటుంటాం ఇంతకుముందు వాటి గురించి కౌముది మహోత్సవం వజ్జికుడు అని చెప్పేసి చాలా చాలా గ్రంథాలు మనం అద్భుతంగా వాటి గురించి మనం వివరించుకున్నాం ఇవే కాదు సాహిత్యపరమైనటువంటి గ్రంథాలే కాదు ఇంకొక విషయం ఏంది అంటే వైజ్ఞానికపరమైనటువంటి గ్రంథాలు కూడా గుప్తుల కాలంలో మనం చూస్తుంటాం స్టూడెంట్స్ అందులో ఆర్యభట్టు ఆర్యభట్టు కుసుమపురానికి సంబంధించిన వాడు కుసుమపురం అంటే పాటలిపుత్ర నగరానికి సంబంధించినటువంటి వాడు ఆయన రాసిన అద్భుతమైన గ్రంథం ఏంది ఆర్యభట్టీయం సూర్య సిద్ధాంతం అర్థమవుతుందా బీజగణితం సున్నాను కనుగొన్నట్టుగా ఎవరు ఆర్యభట్టు మనవాడే మన గుప్తుల కాలంలో ఉన్నటువంటి వాడే వరాహమీరుడు అనేటటువంటి వాడు ఖగోళ శాస్త్రవేత్త ఉన్నాడు ఆ యొక్క వరాహమీరుడు బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక లఘు జాతక భగవద్దజ్జుక లాంటి అద్భుతమైన ఖగోళపరమైనటువంటి గ్రంథాలు రాశాడు గురుత్వాకర్షణ శక్తి గురించి ప్రపంచంలో చెప్పింది ఎవరని చెప్తారు న్యూటన్ మహాశయుడు అని చెప్పేసి మొదటి గమనం రెండో గమనం మూడో గమనం న్యూటన్ కంటే ముందే గుప్తుల కాలంలో ఉన్నటువంటి బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ శక్తి గురించి తెలియజేసినటువంటి మహనీయుడు సుశ్రుత సంహిత సుశ్రుతుడు రాశాడు అష్టాయుర్వేదం పాలకాప్య అష్టాంగ సంగ్రహం వాగ్భటుడు నవనీతికం అనేటటువంటి వైద్య గ్రంథం ఇవన్నీ గుప్తుల కాలంలో అద్భుతంగా రాయబడ్డ ఒక గొప్ప సాహిత్యం అది ఎన్నొచ్చాయని చాలా వచ్చాయి ఒక బ్రహ్మగుప్తుడు గురించి ఒక ఆర్యభట్టు గురించి ఒక వరాహమీరుడు గురించి ఒక కాళిదాసు గురించి ఒక శూద్రకుడు గురించి ఒక వజ్జకుడు గురించి వీళ్ళంతా కవులు గొప్ప సాహిత్యం అనేది వర్ధిల్లింది సంస్కృత భాష రాజభాషగా అవతరించింది ఎందుకు బ్రాహ్మణాధిక్యత ఎక్కువ ఉంది కాబట్టి సంస్కృత భాషయే రాజభాషగా అవతరించవలసిందే ఇక్కడ అలా గొప్ప సాహిత్యం వర్ధిల్లినట్టు మనకు తెలియవచ్చు చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ మనం చదువుకున్నాం స్టూడెంట్స్ ఇదే కాదు దేవాలయాల నిర్మాణం అనేది వీళ్ళ కాలంలో జరిగిందని చెప్తున్నాం సంస్కృతి కళ అన్నప్పుడు చదువుకునేటప్పుడు దేవాలయాల నిర్మాణం జరిగిందని విష్ణుమూర్తిని దశావతారాలలో చూపించారని దానిలో బాగానే ఝాన్సీ సమీపాన భూమ్రా దేవగళ్ళు విష్ణు దేవాలయం దశావతార దేవాలయం భూమ్రాలో శివాలయం టిగావాలో విష్ణు శివాలయం నాచనకూరాలో పార్వతీ దేవాలయం అర్థమవుతుందా ఇవన్నీ విష్ణువు పార్వతీ దేవాలయాలు దేవగడు దశావతార దేవాలయం ఈ దేవాలయాలలో ఏర్పడేసినప్పుడు దేవదాసి వ్యవస్థ అనేది ప్రవేశపెట్టేట్టుగా మనం చరిత్ర చదువుతుంటాం ఇదే కాదు గుప్తుల కాలంలో మొట్టమొదటిసారిగా మహంకార కళ మహంకార కళ అంటే ఏంది లోహములను కరగబెట్టి పోతపోసే పద్ధతి లోహములను కరగబోసి పోతపోసే పద్ధతి ఆ పోతపోసే విధానం సుల్తాన్ గంజలో బౌద్ధుని యొక్క విగ్రహం కూడా పూతపోసి పెట్టినట్టుగా మనకు తెలియవచ్చుతున్నది ఇదే కాదు అజంతా ఎల్లోరలో చిత్రకళ అద్భుతమైనటువంటిది 16, 17, 19 గుహలో వారికి సంబంధించినటువంటివే అందులో ప్రధానంగా మరణశయ్యపై రాకుమార్ అనేటువంటి చిత్రం పెయింటింగ్ అద్భుతమైన పెయింటింగ్ అది గుప్తుల కాలంలో వాటిని ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలియవచ్చున్నది ఒక అద్భుతమైనటువంటి పరిపాలన విషయాలు మేము చర్చించుకున్నాం కొన్ని మాత్రమే మనం వీటిని వివరించడం జరుగుతుంది స్టూడెంట్స్ ఇది గుప్తుల యొక్క పరిపాలనా కాలము ఓకేనా స్టూడెంట్స్.